ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. గతంలోనే ఇసుక అక్రమాలపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు సమగ్ర నివేదిక అందించాలని కోరింది. అయితే ఇవాళ్టి విచారణలో నివేదిక సమర్పించేందుకు మరింత సమయం కావాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనాన్ని కోరారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. ఇప్పటికే 7 జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని, మరో 6 జిల్లాల్లో తనిఖీలకు 6 వారాల గడువు కావాలని కేంద్ర పర్యావరణ శాఖ న్యాయవాది తెలిపారు. దీంతో ఆగస్టు 2లోపు అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏమంది? గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపైన సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలైంది. అయితే ఏపీలో జరిగిన ఇసుక అక్రమాలపైన గతంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రతి ఇసుక రీచ్ని కూడా సందర్శించి అక్కడ జరిగిన అక్రమాలపైన నివేదిక అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర కమిటీకి సుప్రీంకోర్టు అప్పట్లో ఆదేశాలంటూ కూడా జారీ చేసింది. అయితే ఇసుక అక్రమాలను ఖరారు చేసి గతంలో జేపీ వెంచర్స్కి భారీ జరిమానా అనేది కూడా గ్రీన్ ట్రిబ్యునల్ విధించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించిన తదుపరి విచారణ అనేది కూడా సుప్రీంకోర్టులో జరిగింది. దీనిపైన జస్టిస్ అభయ్ ఓకాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపిన తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలపైన సమగ్ర నివేదిక అనేది కూడా అందించాలని చెప్పేసి కూడా ఇటు గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానిపైన కొంత సమయం కావాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరడం కూడా జరిగింది. అయితే ఆగస్టు 2 కల్లా అక్రమ మైనింగ్ వివరాలన్నిటి కూడా అందజేయాలి. ఎప్పుడు ఎంత అక్రమ మైనింగ్ అనేది కూడా జరిగింది, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎంత కొల్లగొట్టారనే దాని గురించి కూడా పూర్తి వివరాలన్నింటి కూడా సుప్రీంకోర్టుకు అందజేయాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. అయితే అదనపు సమయం ఇచ్చేదానిపైన పిటిషనర్ల తరపు న్యాయవాది సిద్ధార్థులతో అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కేసు సమయం ఇచ్చినట్టయితే కేసును మరింత సాగదీసినట్లు అవుతుంది, కాబట్టి త్వరగా నివేదిక అనేది కూడా ఇచ్చేలాగా చూడాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. అయితే మొదట 6 వారాల సమయం కావాలని చెప్పేసి కూడా కోరారు. కానీ 6 వారాల సమయం పైన సిద్ధార్థ లోత్ర అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 2 కల్లా దీనిపైన సమగ్రమైన నివేదిక అనేది కూడా అందించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే 7 జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని చెప్పేసి కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం కూడా జరిగింది. మరో 6 జిల్లాల్లో తనిఖీకి 6 వారాల సమయం అనేది కూడా కావాలని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ 6 వారాల సమయం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ఆగస్టు 2 కల్లా నివేదిక అనేది కూడా అందించాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఇసుక తవ్వకాలపైన ఒక సమగ్రమైన నివేదికను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తీసుకున్న తాజా పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వివరాలంటే కూడా అందిస్తారు. సో ఆగస్టు 2న దీనికి సంబంధించిన తదుపరి విచారణ అనేది కూడా జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.